దేశంలో పెట్రో రేట్లు రేసు గుర్రాల్లా పరిగెడుతున్నాయి. వరుసగా 5 రోజు కూడా చమురు కంపెనీలు బాధేశాయి. దీంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. దేశంలో వరుసగా 5 రోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. కరోనా కారణంగా మార్చి 16 నుంచి డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని నిలిపేసిన చమురు సంస్థలు గత ఆదివారం నుంచి మళ్లీ బాదుడు షురూ చేశాయి. హైదరాబాద్ లో పెట్రోల్ ధర గత 4 రోజుల్లో 2.85 రూపాయల మేర పెరిగింది. ఇది ఇలాగే కొనసాగి మరో వారంలో పెట్రోల్ డీజిల్ ధరలు 5 నుంచి 6 రూపాయల మేర పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ నెలాఖరుకు పెట్రోల్ ధరలు 85 రూపాయలు కూడా చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. లాక్డౌన్ ఆంక్షలు సడలించిన నేపథ్యంలో ఇంధన వాడకం పెరుగుతుండటమే ఇందుకు కారణం. మరీ జనతా కర్ఫ్యూ ముందున్న స్థాయిలో కాకపోయినా దేశవ్యాప్తంగా వాహనాల రాకపోకలు గణనీయంగానే పెరిగాయి. మిగతా దేశాల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో అంతర్జాతీయ విపణిలో క్రూడాయిల్ ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. అనేక దేశాల్లో లాక్డౌన్ అమలు కావడంతో చమురు గిరాకీ ఓ దశలో మట్టానికి పడిపోయింది. డైనమిక్ ప్రైసింగ్ ప్రకారం అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గితే మనకు కూడా తగ్గాలి. కానీ వినియోగదారులకు ఆ లాభం అందకుండా కేంద్రం ఎప్పటికప్పుడు పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీని పెంచుకుంటూ పోతోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చి 14న లీటర్కు 3 రూపాయల చొప్పున ఎక్సైజ్ డ్యూటీ పెంచింది. లాక్డౌన్ దెబ్బకు చమురు అమ్మకాలు పడిపోవడంతో ఆదాయాన్ని పెంచుకునేందుకు మళ్లీ మే మొదటి వారంలో పెట్రోల్పై 10, డీజిల్పై 13 రూపాయల మేర సుంకాన్ని పెంచింది. ఈ పెంపు ద్వారా కేంద్రానికి అదనంగా 2 లక్షల కోట్ల ఆదాయం లభించనుంది. ఏదేమైనా ముడి చమురు ధరలు తగ్గినట్టుగా పెట్రోల్ డీజిల్ రేట్లను తగ్గించకపోవడం దారుణమని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.